చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి వైసీపీ నేత మద్దరెడ్డి కొండ్రెడ్డిని అరెస్టు చేశారు. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై ఆరోపణలు చేశారంటూ గంటల వ్యవధిలోనే అరెస్టు అయ్యారు. 2008లో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ కొండ్రెడ్డి మోసం చేశారని అభియోగాలు నమోదు చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం నుంచి తన భర్త మద్దిరెడ్డి కొండ్రెడ్డికి ప్రాణహాని ఉందని ఆరోపించారు తమ్మళ్ళపల్లి జడ్పీటీసీ గీత. నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్న తమకు వేధింపులు తప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి తన భర్తను అరెస్టు చేయించారన్నారు. శ్రీకాకుళం జిల్లా తెక్కలు వైసీపీలో విభేదాలు పగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ వ్యతిరేక వర్గం నేతలంతా ఆయనపై తిరుగుబాటు ప్రకటిస్తూ గలం వెపుతున్నారు. జర్జంగి వద్ద కళింగ కార్పొరేషన్ చైర్మన్ పెడాడ తిలక్ వర్గీయులంతా భేటీ అయ్యారు. విశాఖ జిల్లా పాయకరావుపేట వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యేపై ఎస్ రాయవరం ఎంపీపీ బొలిశెట్టి శారద ఆమె భర్త గోవింద్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. పెన్షన్లపై జగన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు టీడీపీ నేత దూలిపాల్ల. జగన్ పత్తిపాడు పర్యటన అసత్య అవాస్తవ మాటలకు కేరాఫ్గా మారిందన్నారు. ఈ 2.5 నెలల్లో కేవలం 250 రూపాయల నుంచి పెంచి విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా నూజెన్ల మండలంలోని సుబాబుల్ జామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకుంటే ప్రత్యక్ష పోరాటాలకు దిగాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దిగజారుడు రాజకీయాలు చేస్తూ దిగజారుడుగా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జిన్నా టవర్, కింగ్ జార్జ్ ఆసుపత్రుల పేర్లపై బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఏపీలో పలువురు ప్రభుత్వ అధికారుల తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం తమ హోదా మరచి రాజకీయ నేతల కాళ్లు మొక్కడంపై విస్మయం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా జేసీ కిషోర్ కుమార్, మంత్రి బొత్స కాళ్లు మొక్కడం సిగ్గుమాలిన చర్యన్నారు. ఆదిలాబాద్లోని సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ పునఃప్రారంభానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని అన్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండేలకు లేఖ రాశారు. జీవో 317తో ఉద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. భార్యాభర్తల బదిలీల విషయంలో కూడా నిబంధనలు పాటించకుండా బదిలీ చేశారని అన్నారు. ఏపీలో 100 ఎకరాలు అమ్మితే తెలంగాణలో 1 ఎకరం వస్తుందని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ అభివృద్ధిలో రాజులది కీలక పాత్ర అని అన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు రాజులవే అని అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ ఎఫ్ఎన్సీసీలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జరిగాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సూపర్ స్టార్ కృష్ణను ఘనంగా సన్మానించారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి తాను పెద్ద దిక్కు కాదు అని స్పష్టం చేశారు చిరంజీవి. ఆ హోదా, ఆ పెద్దరికం వద్దు అంటూ తేల్చి చెప్పేశారు. బాధ్యతగా ఉంటా, సమస్యలు వస్తే సాయం చేస్తా, అంతే తప్ప ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఇష్టం లేదు అని అన్నారు. విజయనగరం జిల్లాలో సినిమా షూటింగ్లను తలపిస్తున్నాయి థియేటర్ల తనిఖీలు. తనిఖీల్లో భాగంగా విజయనగరం ఐనాక్స్ కు వచ్చిన జేసీ కిషోర్ కుమార్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా తానే చేస్తూ హడావిడి చేశారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు తగ్గించడాన్ని తప్పుపట్టారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రేకుల షెడ్కు మల్టీప్లెక్స్లకు ఒకటే టికెట్ రేటా అని అంటే ఎలా అంటూ జగన్ సర్కార్ తీరును ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో టెన్షన్ నెలకొంది. రామకుప్పంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటుపై ఓ వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. కందుకూరు మండలం ఓకూరులో ఓటీఎస్ బాధితుడిపై వైసీపీ నేతలు దాడికి దిగారు.
గ్రామ సభలో ఓటీఎస్ డబ్బులు కట్టలేనని తహసీల్దార్ను కలిసి మొరపెట్టుకుంటున్న తనపై వైసీపీ నాయకులు అకారణంగా దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కురుపాంలో ఇద్దరు గిరిజన మైనర్ విద్యార్థినులపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అతనికి కోవిడ్ పరీక్షలు నిర్వహించిన తర్వాత రిమాండ్కు తరలించారు. కురుపాం విద్యార్థినులను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్వారపురెడ్డి జగదీష్ పరామర్శించారు. గిరిజన విద్యార్థినులపై లైంగిక దాడులను తీవ్రంగా ఖండించారు. మహిళలకు రక్షణ కల్పిస్తామని తెచ్చిన దిశా చట్టం ఏమైందని ప్రశ్నించారు. మరోవైపు విద్యార్థినుల అత్యాచార ఘటనపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. తమ ప్రాంతంలో బాలికలకు మహిళలకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం హెర్నగూడెం గ్రామంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. బస్టాండ్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వైసీపీ సర్పంచ్ చించేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మద్యంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మద్యం రేట్లు తగ్గిస్తామని అనడమేంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. మద్యపానం నిషేధించాలని మహిళలు ఎన్నో పోరాటాలు చేస్తుంటే సోము వీర్రాజు 50కే చీప్ లిక్కర్ ఇస్తామనడం దురదృష్టకరమని అన్నారు అనంతపురం డీవైఎఫ్ఐ నాయకులు. మహిళల డిమాండ్లు గుర్తించకుండా హామీలు ఇవ్వడం సరికాదని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ నెల 4న హైదరాబాద్కు రానున్నారు. 5, 6, 7వ తేదీల్లో నగరంలోనే ఉండనున్నారు. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరు కానున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలతోనూ భేటీ అవుతారు. అనంతపురంలోని పంగల్ రోడ్ నుంచి బళ్ళారి బైపాస్ రోడ్డులో నిర్దాక్షిణ్యంగా పేదలు ఇల్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు సిపిఐ నాయకులు. రోడ్డు విస్తరణ పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాము ఎప్పుడూ ముందుంటామని అన్నారు కళాకారులు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష శిబిరంలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గాలని అన్నారు. ఏపీలో జాబ్ క్యాలెండర్ కోసం నిరసనలు హోరెత్తుతున్నాయి. విశాఖలో విద్యార్థి సంఘాలు విద్యార్థులు ఆందోళన బాట పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. విజయనగరం జిల్లా పోలీసు శాఖలో కలకలం రేగింది. హోంగార్డ్ స్వింగ్ ఆర్ఐగా ఉన్న ఈశ్వర్రావు తన రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీస్ క్వార్టర్స్లోని తన నివాసంలో ఆయన 2 రౌండ్లు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురం పంచాయతీలోని చిన్నకేశవపురంలో దొంగలు రెచ్చిపోయారు. ఓ మహిళపై దొంగలు దాడి చేసి బంగారు గొలుసు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. అనుమానితులను ప్రశ్నించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో గంజాయి బాబులు రెచ్చిపోయారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో ఓ ఇంటిపై గంజాయి మత్తులో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడు అని బాధితులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ పరిధిలోని ఫామ్ హౌస్పై దాడులు నిర్వహించిన పోలీసులు హుక్కా రాయిల్లా భరతం పట్టారు. 10 హుక్కా బాటిళ్లు స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా జల్లికట్టులో విషాదం చోటు చేసుకుంది. పశువుల కొమ్ములకు కట్టిన బహుమతులను పట్టుకునేందుకు ప్రయత్నించిన 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి మండలం కొత్త సానం బట్టలలో జరిగిన జల్లికట్టులో 35కు పైగా గ్రామాల నుంచి యువకులు తరలివచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా కోడిపందాలు జరుగుతున్నాయి. పోలీసులు హెచ్చరికలను పందెంరాయిలు వేఖాతరు చేస్తున్నారు. మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు నటుడు సోను సూద్. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న
చిత్తూరు జిల్లాకు చెందిన పేద మహిళకు ఆక్సిజన్ కన్సంట్రేటర్ పంపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం నిలువు దోపిడీ సమర్పించారు మంత్రి సత్యవతి రాథోడ్. అనంతరం పునర్నిర్మాణ పనులు పరిశీలించారు. హైదరాబాద్ చాదర్ఘట్ మూసీ నది ఒడ్డున నివాసం ఉంటున్న 40 పేద కుటుంబాలకు గిరిజన ఉద్యోగ సంఘాలు నిత్యావసరాలు పంపిణీ చేశారు. మొన్న అగ్ని ప్రమాదంలో గుడిసెలు కాలిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గిరిజన ఉద్యోగ సంఘాలు తమ వంతు సహాయం చేశాయి. జగన్ సీఎం అయ్యాక ఏపీలో హిందువులు హిందూ దేవాలయాలకు రక్షణ లేదని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సిఫార్సు లేఖలు పంపవద్దని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వీఐపీలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉండే వైకుంఠ ద్వార దర్శనానికి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమన్నారు. తిరుమలకు మూడో మార్గం నిర్మించేందుకు టీటీడీ చర్యలు వేగవంతం చేసింది. తిరుపతి కడప జాతీయ రహదారి మధ్యన మామండూరు మీదుగా ఉన్న అన్నమయ్య అటవీ మార్గాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ గిరిజన ప్రాంతాలకు వెళ్లారు. అక్కడి వారితో ముచ్చటించి సహపంక్తి భోజనం చేశారు. ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 44 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు సుక్మా జిల్లా ఎస్పీ. యూపీలో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ధ్యాన్చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. దేశంలో ఒమిక్రాన్ విజృంభిస్తుంది. కొత్త వేరియంట్ కేసులు 1600 దాటడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబై ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదు కావడంతో మరిన్ని ఆంక్షలు పెట్టారు. ఇవాళ నుంచి దేశంలో టీనేజర్లకు కరోనా టీకాలు వేయనున్నారు. ఇప్పటికే కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా టీనేజర్లకు భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాక్సిన్ టీకా వేస్తారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన పని లేదని అన్నారు సీఎం కేజ్రీవాల్. కొత్త కేసులన్నీ తేలికపాటి లక్షణాలువేనని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ధనిక గ్రూప్ చైర్మన్ ఆర్జీ అగర్వాల్ అన్నారు. హైదరాబాద్ లో ధనిక అగ్రిటెక్ రూపొందించిన డ్రోన్ స్ప్రేను వినియోగించుకునే విధానం వివరించారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సుచీర్ ఇండియా కిరణ్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో క్రీడాకారిణి కేరాకు 100,000 రూపాయల చెక్ అందించారు. జీవితంలో జరిగే తీపి జ్ఞాపకాలను డైరీ గుర్తు చేస్తుందని సింగర్ రేవంత్ అన్నారు. హైదరాబాద్ లో వచ్చేసా లైఫ్ స్పేస్ రూపొందించిన డైరీ క్యాలెండర్ ను బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ తో కలిసి ఆవిష్కరించారు. మిస్టర్ అండ్ మిస్ సౌత్ ఇండియా 2022 పోటీలు కలర్ఫుల్ గా సాగాయి. హైదరాబాద్ మాదాపూర్ సీజన్స్ స్విమ్మింగ్ పూల్ లో నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది.